తిరుపతిలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. రేణిగుంట నుంచి తిరుపతికి వచ్చే దారిలో లారీ రోడ్డు మీదనే దిగబడిపోయింది. లారీ చక్రాల కింద సీపేజ్ అయిన డ్రైనేజ్ వాటర్ కనిపిస్తోంది. డ్రైనేజీ పనులు చేపట్టిన ప్రాంతంలో రోడ్లు నిర్మించకుండానే పై పైనే పనులు చేసి వదిలేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. తిరుపతి నగరంలో కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారుల నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతుంది. అయితే మనం ప్రస్తుతం ఉన్న రహదారి మెయిన్ రోడ్డు ఏదైతే రేణిగుంట నుంచి తిరుపతి వైపు వస్తున్న రహదారి, ఇంత ముందుగానే ఫ్లైఓవర్ ఉంటుంది, ఇటువైపు రేణిగుంటకు వెళ్ళే రహదారి, మొత్తం మీద ఈ రహదారి నిరంతరం వాహనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఘటన చోటు చేసుకుంది. ఇది రహదారుల యొక్క నాణ్యత ఎంత ప్రశ్నార్థకమో తెలియజెప్తుంది. నెల్లూరు నుంచి వస్తున్న ఓ లారీ తిరుపతి నగరంలోకి ఎంటర్ అయ్యి ఇటు నేరుగా తిరుపతి వైపు వస్తున్న సమయంలో రేణిగుంట రహదారి నుంచి తిరుపతిలోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం ఇది యమహా షోరూమ్ దగ్గర ఉన్న పరిస్థితి. అయితే ఏదైతే డ్రైనేజ్ కాలువకు అటు రోడ్డుకు మధ్యలో ఒక్కసారిగా లారీ దిగబడిపోయిన పరిస్థితి, ముందు చక్రాలు రెండు దిగబడిపోయిన పరిస్థితి, ఉదయం మరి కొంత పైగా ఉన్నది, అది కింది వైపు దిగబడిపోతున్నది. ఇది ఇటువైపు ఉన్నది అండర్ డ్రైనేజ్, అయితే అటువైపు ఉన్నది రోడ్డు. ఆ రోడ్డు నాణ్యత ఎంత నాణ్యతగా ఉందో మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఆ రోడ్డు కింద ఎంత డొక్క ఉందో, సుమారు ఇటు నుంచి ఒక 5-6 అడుగుల లోపలికి డొల్లబడి ఉండి, అదేవిధంగా డ్రైనేజ్లోని వాటర్ మొత్తం రోడ్డు కింద సీఫేజ్ అవుతున్న పరిస్థితి. అయితే నగరపాలక సంస్థ ఈ రోడ్డు వేసిందా, లేకపోతే ఆర్ఎండ్బి వారు వేశారా, లేకపోతే జాతీయ రహదారుల సంస్థ ఈ రోడ్డు వేసిందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఇది నగరపాలక సంస్థ ఆధీనంలోనే ఈ డ్రైనేజ్ వర్క్లు ఇంత ముందు వైపు కూడా జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ రోడ్డు యొక్క నాసిరకం యొక్క పనితీరును మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ డ్రైవరు, లారీ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఏ విధంగా జరిగిందో అతన్ని అడిగి తెలుసుకుందాం. అది బండి ఆపుకుని మూవ్ చేస్తుంటే జారిపోయింది, దిగబడిపోయింది. అదే మెయిన్ అది ఆడ మెయిన్ రోడ్డు, మామూలుగా కుంగిపోయింది కదా, రోడ్డు కుంగిపోయింది. వాటర్ అంతా ఉంది రోడ్లో, అదో వాటర్ మొత్తం పోతుంది కదా సార్, ఆ లోపలే డ్రైనేజ్ వాటర్. డ్రైనేజ్ వాటర్ అంటే ఇప్పుడు దాన్ని పైకి లేపడానికి కష్టమేనా? కష్టమే కదా సార్, డబ్బులు అని వాళ్ళు ఎంత ఆడతారు, 20,000 ఆడతారు, 30,000 ఆడతారు. ఎన్ని గంటలు అప్పుడు జరిగింది సార్? ఇది 5:30-6 గంటల లోపల, తెల్లవారుజామున 5 గంటలకి. లోడ్ ఓవర్లోడ్ అనేది ఏమన్నా 20 పక్క పాసింగ్, ఇంకో టన్ బ్యాలెన్స్ ఉంది, ఇంకా గవర్నమెంట్కి 1 టన్ వాళ్ళు ఇవ్వాలా, 20 టన్నులు. అది పరిమితికి 20 టన్నుల కెపాసిటీ ఉన్న లారీకి, 21 టన్నుల కెపాసిటీ ఉన్న లారీకి ఇంకా 1 టన్ను తగ్గించి 20 టన్నులు మాత్రమే తాను ఇందులో తీసుకొని వస్తున్నాను. అయినప్పటికీ రోడ్డు యొక్క నాసిరకమైన రోడ్డు వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని డ్రైవర్తో పాటు అందరూ అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ రహదారిలో ఇంతకు మునుపు 1 కిలోమీటర్ మునుపు 6 అడుగులు 6 నుంచి పెద్ద గోతి కూడా ఏర్పడింది. ఆ గోతి నిర్మాణం చూసిన తర్వాత అయినా నగరపాలక సంస్థ ఈ రోడ్డు ప్రమాదంలో ఉన్న పరిస్థితిని తెలుసుకోలేకపోయింది. మొత్తం మీద అయితే అక్కడ ఆ ముందు వైపు ఇదే రహదారి మరమ్మతుల పనులు కూడా జరుగుతున్న నేపథ్యము, మొత్తం మీద ఈ రోడ్డు, ఇది ప్రధాన రహదారి, నిరంతరము వాహనాలు వెళ్ళే రహదారి, రాత్రిపూట చాలామంది టూరిస్టులు ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా ఈ రోడ్ ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. ప్రమాదవశాత్తు ఈ లారీ కాబట్టి సరిపోయింది, వేరే విధంగా భక్తులతో వస్తున్న వాహనాలు కానీ ఏదైనా బస్సు కానీ దిగబడిపోతే పరిస్థితి ఏమిటి అన్నది కూడా అంచనా వేయలేని పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ రహదారి ఎక్కడైతే ఉందో ఈ రహదారి పూర్తిగా సీఫేజ్, ఏదైతే డ్రైనేజ్ వాటర్ సీఫేజ్ వల్ల లోపల వరకు నీరు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇదే రోజు టీడీపీ జనసేన రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై నిరసనలకు పిలిపించిన సందర్భంలోనే ఈ రోడ్డు కుంగిపోవడం కూడా యాదృచ్ఛికంగా చెప్పవచ్చు. మొత్తం మీద అయితే తిరుపతి నగరంలోని రోడ్ల దుస్థితికి, రోడ్లు ఎంత నాసిరకంగా నిర్మాణం జరుగుతున్నాయో అన్నదానికి మాత్రం ఈ లారీ దిగబడిన ఘటన చెప్పవచ్చు. ముఖ్యంగా మెయిన్ రోడ్లోనే రహదారిలో ఈ విధంగా దిగబడ్డాన్ని ప్రజలందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద ఇప్పటికైనా నాణ్యతగా రోడ్లు నిర్మించాలని వీరు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.